హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సీఎస్ఈ నైటీ ఫర్ ఫైవ్ ఈ రోజు వీడియోలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను రెసిషన్ ఈ టాపిక్ కోసం వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలనేది కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రెసిషన్ ఈ రెసిషన్ అనేది ఏంటంటే ఇది సింపుల్గా ఇన్ఫ్లేషన్కి రిలేటెడ్గానే ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ కోసం చెప్పాలంటే ఇప్పుడు నార్మల్ గా ఒక కంట్రీలోని ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు వాడే నిత్యావసర వస్తువులే చూసుకుందాం అది చూసుకుంటే ఒక బ్రెడ్ ఒక టెన్ రూపీస్కి కి దొరకాల్సింది ఒక థర్టీ రూపీస్కి కి దొరుకుతుంది అనుకోండి అదేంటి అంటే ఇన్ఫ్లేషన్ ఇది ఎందుకు వస్తుంది అంటే నార్మల్ గా కంట్రీ ఎక్కువగా నోట్స్ ని ప్రింట్ చేసినప్పుడు ఇలాంటిది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే యుఎస్ కంట్రీ ఎక్కువగా ఈ డబ్బులు ప్రింట్ చేయడం అనేది చేసింది సో ఎప్పుడైతే ఇలా ఎక్కువగా ప్రింట్ చేస్తుందో లిక్విడిటీ అనేది మనకు ఎక్కువ అయిపోయింది ఈ లిక్విడిటీ అండ్ అలాగే గోల్డ్ రిజర్వ్స్ కరెక్ట్ గా ఉంటేనే ఆ కంట్రీలో ఎకానమీ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతున్నట్టు మీకు డౌట్ రావచ్చు ఈ కంట్రీలో నిత్యావసర వస్తువులు పెరిగితే మనకి ఐటీ సెక్టార్కి కి ఏంటి ప్రాబ్లం అని ప్రతి ఒక్కరు అన్నిటి మీద అఫోర్డ్ చేయలేరు సో నార్మల్ గా చూసుకుంటే ఒక ఇంటి ఖర్చులు నెలకి ఒక టెన్ థౌసండ్ అవుతున్నాయి అంటే ఎప్పుడైతే ఈ నిత్యావసర వస్తువులన్నీ ఎక్కువ రేట్లు పెరుగుతాయో ఒక థర్టీ థౌజండ్ అవుతుంది కానీ తనకు వచ్చిన దాంట్లోనే ఎఫోర్ట్ చేయాలి వేస్ట్ ఖర్చులు లాంటివి తగ్గిస్తారు ఎలాంటివి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అని హాట్స్టార్ అని ఆ సబ్స్క్రిప్షన్స్ అన్ని తన టెన్ థౌసండ్ ఖర్చులు ఉండేటప్పుడు యూస్ చేసుకునేవాడు ఇప్పుడు ఖర్చులు థర్టీ థౌజండ్ అయ్యాయి సో వాటి మీద పెట్టాలా అండ్ ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ ఏ కొనుక్కుంటారు సో ఇలాంటివి అవాయిడ్ చేస్తారు ఇలా ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం ఆపేస్తారో ఆ కంపెనీ అనేది డౌన్ ఫాల్ అవుతుంది ఇప్పుడు ఈ కంపెనీస్ కి మళ్ళీ వేరే రిసోర్సెస్ ఉంటాయి ఈ రిసోర్సెస్ ఏ కంపెనీ అయినా అది ఒక్క దానితోనే కాకుండా వేరే కంపెనీస్ తో టైఅప్ అయ్యి చాలా రిసోర్సెస్ ని వాడుతుంది సో ఈ కంపెనీ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిందో దాంతో టైఅప్ అయిన కంపెనీస్ కూడా డౌన్ ఫాల్ అవుతాయి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఇలాంటివి అనుకోండి వాళ్ళొక క్లౌడ్ వాడతారు సో అవన్నీ డేటా అంతటిని స్టోర్ చేయడానికి ఇప్పుడు కంపెనీ గ్రోత్ అనేది తగ్గిపోతున్నప్పుడు కంపెనీలో ఎంప్లాయీస్ కి అంత వాళ్ళకి వచ్చిందే తక్కువ ఇన్కమ్ అన్నప్పుడు ఎంప్లాయీస్ అందరికీ ఆ ఇన్కమ్ ని షేర్ చేస్తే కంపెనీ లాస్ లోకి అయిపోతుంది సో అందుకని కంపెనీలో ఎంప్లాయీస్ ని తీసేస్తుంటారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే చాలా ఒక వన్ 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 అండ్ హాఫ్ మంత్ నుంచి చూస్తుంటే ఈ కంపెనీస్ ఇంతమంది ఎంప్లాయీస్ ని పీకేశారు లేదంటే ఈ కంపెనీ ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేశారు అని న్యూస్ ఎక్కువగా వింటూ ఉంటున్నాం ఏంటి అసలు ఇది ఎందుకంటే కంపెనీ ఎఫోర్ట్ చేయలేదు వాళ్ళకి బిజినెస్ తక్కువైనప్పుడు వాళ్ళు ఎఫోర్ట్ చేయలేరు ఎంప్లాయీస్ కోసం అని చెప్పి ఈ టాపిక్ ని పక్కన పెట్టుకుందాం అసలు ఇదంతా జరగడానికి ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చూద్దాం కరోనా వచ్చిన దగ్గర నుంచి మనకి కరోనా టైంలో అన్ని ఆన్లైన్లోనే లోనే చేసుకునేవారు ప్రతి ఇది ఆ అవసరం వచ్చింది ఎందుకంటే అది తప్పలేదు ఇంకా మనం బయటికి వెళ్ళకూడదు ప్రతి ఇది ఇంకా ఆన్లైన్లోనే చేసుకోవాలి సో ప్రతి ఇది ఆన్లైన్ అంటే దాన్ని డెవలప్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావాలి సో సాఫ్ట్వేర్ అనేది అక్కడ చాలా యూజ్ అయింది కరోనా టైంలో సో అందుకని కరోనా టైంలో ఎక్కువగా ఎక్కువ మందిని కంపెనీస్ హైర్ చేసుకున్నాయి ఇంకా ఆ టైంలో అన్ని మాస్ రిక్రూట్మెంట్ జరిగాయి ఇప్పుడు ఆ మాస్ హైరింగ్ జరిగిన తర్వాత నార్మల్గా ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ బిల్ చేసుకున్నారు వాటిని మెయింటెనెన్స్ చేయడం అదంతా జరిగింది ఇప్పుడైతే కరోనా అయిపోయింది ఇంకా అంతా బ్యాక్ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెక్టార్ చూద్దాం నార్మల్గా స్కూల్స్ ఆ టైంలో లో అన్ని ఆన్లైన్ క్లాసెస్ అయ్యేవి ఆన్లైన్ క్లాస్ అయినప్పుడు పిల్లలు క్లాసెస్ అటెండ్ అవ్వడానికి వేరే వేరే ఒక యాప్స్ యూస్ చేసేవారు సో యాప్స్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్కూల్ వాళ్ళు తీసుకుంటారు సో స్కూల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతిది కూడా ఆన్లైన్ అయిపోయింది ఇంకా స్కూల్ కి ఆఫ్లైన్ లో వెళ్ళిపోతున్నారు పిల్లలు సో వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఆపేస్తారు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి చాలా స్కూల్స్ ఉన్నాయి సబ్స్క్రిప్షన్స్ ఆపేస్తారు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోని టెక్నాలజీ యూస్ చేసింది ఈ అప్లికేషన్స్ ఇదంతా కూడా భారీగా డౌన్ అయిపోయింది ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంతా కూడా బాగా డౌన్ అయిపోయింది సో ఇప్పుడు డౌన్ అయిపోయిన తర్వాత తీసుకున్న ఎంప్లాయీస్ కి వాళ్ళంతా పే చేయలేరు ఇప్పుడు వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఎంప్లాయీసే కదా సో ఆ ఎంప్లాయీస్ కి ఆ కంపెనీ ఇంకా సబ్స్క్రిప్షన్స్ ఆపేసారు అన్నప్పుడు ఆ కంపెనీ అంత ఎఫోర్డ్ చేయలేదు ఎంప్లాయీస్ మీద సో ఆ ఎంప్లాయీస్ ని తీసేస్తుంటారు తీసేస్తారు అంటే ఎవరిని తీసేస్తారు నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు నువ్వు చేసే వర్క్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సమ్ రోజంతా నువ్వు చేస్తున్న వర్క్ ఇంకొకరు ఎక్స్ట్రా టూ అవర్స్లో ఎక్స్ట్రా టూ అవర్స్ స్పెండ్ చేసి నీ వర్క్ చేయగలరు అంటే అప్పుడు నేను తీసేస్తారు సో నీకు ఇవ్వాల్సిన శాలరీ కూడా ఆ ఎక్స్ట్రా నీకు ఎంతైతే ఇస్తారో దాన్ని ఒక హాఫ్ ఏమో వాళ్ళకే ఇస్తే సరిపోతుంది కదా అన్నట్టు తక్కువ వర్క్ చేసే ఎంప్లాయీస్ ని తీసేస్తారు అంటే ఆ ప్రాజెక్ట్లో లీస్ట్ డిపెండెన్సీ ఎవరి మీద ఉంటుందో వాళ్ళని తీసేస్తారు వాళ్ళ ప్రాజెక్ట్ బడ్జెట్ కి సరిపడినంత మాత్రమే వాళ్ళని మాత్రమే ఉంచుతారు ఎవరైతే ఎక్స్ట్రాగా ఇప్పుడు వాళ్ళకి వచ్చిన దాంట్లోనే ఎక్స్ట్రాగా బడ్జెట్ వాళ్ళు పెట్టి ఇవ్వరు కదా సో ఆ బడ్జెట్ కి ప్లాన్ చేసుకుని ఎవరైతే ఎంప్లాయీస్ అవసరమో ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే ఉంచుతారు మిగతా వాళ్ళని తీసేస్తారు లో చూసుకుంటే కంపెనీస్ ఆన్ బోర్డింగ్ కి చాలా లేట్ చేస్తున్నాయి ఏ కంపెనీ అయినా సరే మనం హెచ్ఆర్ అయిన హెచ్ఆర్ రౌండ్ నుంచి ఆఫర్ లెటర్ రావడం అండ్ జాయినింగ్ లెటర్ ఆన్ బోర్డింగ్ అవడం ఇదంతా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఏ కంపెనీస్ అయినా సరే ఎందుకంటే హైరింగ్ అనేది ఫ్రీజ్ చేశారు ఇప్పుడు నార్మల్ హైరింగ్ అనేది ఫ్రీజ్ అయింది గూగుల్ అయినా మైక్రోసాఫ్ట్ యాప్ ఈ కంపెనీస్ అన్ని హైరింగ్ ఫ్రీజ్ చేశాయి ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉంటాయి చిన్న చిన్న కంపెనీస్ ఈ మైక్రోసాఫ్ట్ అయినా గూగుల్ అయినా ఈ కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటది ఎలా డిపెండ్ అయి ఉంటది అంటే ఎవరైనా సరే కంపెనీలోని ఒక వర్క్ స్పేస్ అనేది యూజ్ చేస్తారు అయితే గూగుల్ గూగుల్ క్రోమ్ యూస్ చేసి టీమ్స్ అని సమ్ గూగుల్ క్రోమ్ యూస్ చేసి మీటింగ్ అని ఇన్బాక్స్ వాడతారు ఆ సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తుంది గూగుల్ ఆ కంపెనీ ప్రాజెక్ట్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీసెస్ ని యూజ్ చేస్తారు ఇప్పుడు నార్మల్ గా కొంతమంది మైక్రోసాఫ్ట్ ఏజ్ వాడతారు కొంతమంది గూగుల్ క్రోమ్ వాడతారు ఇలా అనమాట సో ఒక టూ త్రీ కంపెనీస్ వాడడం మానేస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు కానీ ఒక ఎక్కువ ఎక్కువ కంపెనీస్ గూగుల్ ని యూజ్ చేయడం మానేస్తాయి అనుకోండి వాళ్ళకి రెవెన్యూ తగ్గిపోతుంది ఇప్పుడు మనకు జాబ్స్ లేవా అనుకుంటే జాబ్స్ అయితే ఉన్నాయి కానీ కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ బేస్ చేసుకుని ఉన్నాయి జాబ్స్ ఇప్పుడు నార్మల్గా మెషన్ లర్నింగ్ తీసుకుందాం ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ చాలా తక్కువ ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నాం మెషన్ లర్నింగ్ బ్లాక్ చైన్ వెబ్ త్రీ ప్రోటోకాల్స్ ఇవన్నీ కొత్త కొత్తగా టెక్నాలజీస్ ప్రకారం కొత్త కొత్తగా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి సో ఎవరిని హైర్ చేసుకుంటారు అంటే స్కిల్ నేర్చుకోవాలి సో స్కిల్ నేర్చుకుంటే మాత్రం మనకి నెక్స్ట్ ఒకవేళ ఇలాంటి ఎఫెక్ట్ రాకుండా మనం మన జాబ్ని సెక్యూర్గా ఉంచుకోగలం సాఫ్ట్వేర్ ఈ మధ్య హైరింగ్ తగ్గింది అని చాలా ఎక్కువగా వింటున్నాం కదా అది నిజమే కానీ నెక్స్ట్కి మళ్ళీ అది ఇంకా మనకి టెక్నాలజీస్ అనేవి చాలా చాలా వస్తున్నాయి కాబట్టి కొత్త టెక్నాలజీస్లో మీరు అప్డేట్గా ఉండి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోండి ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ రోజులైతే ఉండదు సో మీరు ప్రిపేర్డ్గా మంచి టెక్నాలజీస్ నేర్చుకోండి మన ఛానల్ని రిఫర్ చేయండి సో మీకు కొత్త టెక్నాలజీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను కూడా కొత్త టెక్నాలజీస్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో ఉన్న ఫుల్ కోర్స్ వీడియోస్ చూసి మీరు ఫుల్గా నేర్చుకోండి ఇంటర్వ్యూ పర్పస్ వరకు అది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంటర్వ్యూ పర్పస్ వరకు అది యూజ్ అవుతుంది ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీదంతా మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి జస్ట్ బేసిక్ పర్పస్ వరకు అయితే మీకు మన ఛానల్లో ఉన్న ఫుల్ కోర్స్ వీడియోస్ బాగా యూస్ అవుతాయి సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా టాపిక్